హాయ్ వ్యూవర్స్, సోనూ సూద్. తాను రీల్ లైఫ్లో ఎలా ఉన్నా సరే రియల్ లైఫ్లో మాత్రం అందరి చేత ఈరోజు హీరో అనిపించుకుంటా ఉన్నాడు. మరి ఆ హీరోని కలవటానికి అభిమానులు ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు కదా. అయితే ఆ ఇంట్రెస్ట్ అన్నది దగ్గర ఉన్నప్పుడు, లేదు కూసింత దూరంగా ఉన్నా పర్లేదు వెళ్ళొచ్చు అనుకున్నప్పుడు ఓకే. ఏకంగా ట్రైన్లో వెళ్తానే ఒక రోజంతా పట్టింది. హైదరాబాద్ టు ముంబై 700 కిలోమీటర్లు, అది కూడా కాలినడకన. వికారాబాద్ చెందిన వెంకటేష్ అనే కుర్రాడు ఆ సాహసం చేసి వెళ్ళి సోను సూదుని కలిశాడు. ఎందుకు ఇలా కలిసావయ్యా, ఏంటయ్యా అన్నప్పుడు, ఏమండి దేవుణ్ణి కలవటానికి, నిసస్ దేవుణ్ణి చూడటానికి, దర్శించుకోవటానికి కాలినడకన మనం 100 కిలోమీటర్ల పాదయాత్ర చేసి వెళ్ళటం లేదా? నాకు కూడా సోను సూదు దేవుడే, నా దేవుణ్ణి కలవటానికి ఇదిగో కాలినడకన నేను వచ్చానని చెప్పి సతనన్నాడు. పేరు వెంకటేష్, వికారాబాద్. ఈ విషయం సోను సూద్ కాలేడు మధ్యలోనే తెలిస్తే అతని పిక్ కోడ్ పెట్టేసి, రావద్దు వెంకటేష్, నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటే అట్ ది సేమ్ ఏ అవసరం సరే నేను ఉంటానన్నాడు. అలా ఆక్సిజన్ విషయంలో కావచ్చు, ఆక్సిజన్ బెడ్ల విషయంలో కావచ్చు, హాస్పిటల్ విషయంలో కావచ్చు, చదువు విషయంలో కావచ్చు, అన్నింటా తాను ముందుండి ఎంతో మందికి సాయం, అలాగే నీకు కూడా అందిస్తాను, అసలు అందులో మొహమాటం ఏమీ లేదు, అంటే ఇబ్బంది ఏమీ లేదు, ఇంతదూరం రావద్దని ఆల్రెడీ సోను సూద్ చెప్పాడు గత కొద్ది రోజుల క్రితం. అయినా సరే వెంకటేష్ మొక్కవోని దీక్షతో తన పాదయాత్రను కంటిన్యూ చేసుకుంటూ చివరికి ముంబై వెళ్ళాడు. ఎక్కడ ఉన్నాడు ఏంటి అని చెప్పి తెలుసుకుని సోను సూద్ అతను పిలిపించుకొని మరీ తన బ్లెస్సింగ్స్ ఇస్తూ ఎప్పుడు అండగా ఉంటానని చెప్పేసి వెంకటేష్తో ఫోటో తీసుకుని అది ట్విట్టర్లో పెట్టి పంపించాడు. అయితే అప్పుడు కూడా సోను సూద్ చెప్పాడు, దయచేసి ఇటువంటి సాహసం ఎవరూ చేయవద్దు, మీరు ఎక్కడ ఉన్నా నేను ఎక్కడ ఉన్నా మనమంతా కూడా కలిసే పనిచేద్దాం, మనమంతా కూడా సమాజ బాగు కోసమే అడుగులు ముందుకు వేద్దాం, ఈ రకంగా నడిచి రావటం అంటే కోసింత ఇబ్బంది, ఇటువంటి ఇబ్బంది మరొకరు పడవద్దు, ఇటువంటి సాహసం ఇంకెవరూ చేయవద్దు, వెంకటేష్ గొప్పగా ఉండు నువ్వు అన్న వేళ బ్లెస్సింగ్స్ అనేది ఇచ్చాడు. సో కన్క్లూజన్ ఈ వీడియో నేను చెప్పదలుచుకుంది కూడా, దయచేసి ఎవరు కూడా ఈ రకంగా పాదయాత్ర చేస్తే అలా వెళ్ళకండి, దారిలో మీకు ఏదైనా జర్రాన్ని జరిగితే ఖచ్చితంగా మీరు ఎవరినైతే కలవటానికి వెళ్తున్నారో ఆ బ్యాడ్ నేమ్ వాళ్ళకు వెళ్ళిపోయింది, అండ్ మోర్ ఓవర్ మీకు ఇబ్బంది కనుక జరిగిందంటే మీ కుటుంబానికి ఇబ్బంది. కాబట్టి అతన్ని కలవాలి, అతని దగ్గర సాయం పొందాలి అనుకున్నప్పుడు, కలవాలంటే మీకు అందుబాటులో ఉన్నప్పుడు కలవండి, సాయం పొందాలి అనుకున్నప్పుడు మీకు ట్విట్టర్ కావచ్చు, వాళ్ళ ఫోన్ నెంబర్ కావచ్చు, వాళ్ళ ట్రస్ట్ నెంబర్లు కావచ్చు, మీతో మెయిల్ ఐడీలు కావచ్చు, ఏవాడు దొరుకుతాయి, ఆ వేళ సాయం అభ్యర్థించండి. అంతే తప్ప అక్కడ దాకా వెళ్ళి కలవాలి అన్న మెయిన్ ఆ ఇంటెన్షన్ ఏదైతే ఉందో అది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు అయితే మంచిది కాదు. దయచేసి ఆ వేళ మిగతా ఎవరన్నా కనుక ఆలోచన కనుక ఉన్నట్టయితే ఆ ఆలోచనలను పక్కన పెట్టండి, దానివల్ల మీకు నష్టం, అక్కడ ఉన్నటువంటి సోను సూద్ లాంటి మిగతా వాళ్ళకే నష్టం. సో నష్టం అన్నది ఏమీ లేకుండా విన్ విన్ సిచ్యువేషన్ అడుగులు వేయాలంటే ఎక్కడ ఉన్నవారు అక్కడే గొప్పగా అడుగులు కనుక ముందుకు వేస్తుంటే సమాజ అభ్యున్నత కోసం ఖచ్చితంగా సోను సూద్ కూడా పంచభూతాలు సాయం అందిస్తాయి. మన సమాజంలో ఉన్నటువంటి వారంతా కూడా సోను సూద్తో చేతులు కలిపి ఆ చేతులు మీకు సాయం అందించేలా చేస్తాయి.